జనసేనా అధినేత పవన్ విశాఖకు చేరుకున్నారు రేపు ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆయన పరామర్శించనున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర శ్రీకాకుళం జిల్లాలో పవన్ పర్యటనకి సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి ఆయన ఇచ్చాపురం ఎప్పుడు చేరుకుంటారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి భోగి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం విశాఖకు చేరుకున్నారు ఆయనకు ఎయిర్పోర్ట్ లో జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి భారీ ర్యాలీగా నవటిల్ హోటల్ కు తీసుకెళ్లారు అక్కడ రాత్రికి పవన్ కళ్యాణ్ బస్ చేస్తారు రేపు ఉదయం 6 గంటల 6:30 మధ్యలో ఆయన విశాఖ నుంచి బయలుదేరి ఇచ్చాపురం వెళ్తారు అక్కడ మొత్తం ఉద్దానం ప్రాంతంలో సుదీర్ఘకాలంగా కిడ్నీ బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ సమస్యలకు ఒక పరిష్కారం కావాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో సూచిస్తున్నారు ఈ క్రమంలోనే నేరుగా బాధితులతోనే ఆయన రేపు ఇంటరాక్ట్ కాబోతున్నారు వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదనే విషయం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది పార్టీ కార్యకర్తలు లేదా పార్టీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తర్వాత ఒక రోడ్ షో కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది ఆయన క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లే అవకాశం లేనప్పటికీ ఎవరైనా రిప్రజెంటేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు ఈ క్రమంలోనే కాస్త రోడ్ షో కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్తున్న క్రమంలో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రేపు శ్రీకాకుళం చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే అందుకు ఏర్పాట్లు కూడా పక్కగా జరిగినాయి భోగి రవిచంద్ర రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పరామర్శలు కొనసాగుతాయా ఏంటి షెడ్యూల్ ఏమని చెప్తూ ఉన్నారు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రత్యేకించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా లిమిటెడ్ గా పాసులు అలర్ట్ చేసింది ఇప్పటికీ జనసేన పార్టీ ఆ పార్టీకి ఎవరికైతే పాసులు ఇచ్చారో వాళ్ళని మాత్రమే బాధితులు ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా రేపు విచారణ తీసుకొస్తున్నారు అక్కడ ఇంట్రాక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారం ఉంటారు రేపంతా కూడా ఆయన శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటారు రేపు ఆ సాయంత్రం మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు రేపు ఒక నిర్దిష్టంగా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఉద్దానం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి అనేది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్తున్నమాట దానికోసం రేపు ఆయన వీళ్ళతో మాట్లాడిన తర్వాత మరింత క్లారిటీగా ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది భోగి థ్యాంక్ యూ రవిచంద్ర